అయితే మీరు ఈ మధ్యన జబర్దస్త్ కూడా వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా అవును, ఫస్ట్ ఎపిసోడ్ మిమ్మల్ని చూడంగానే అదే వచ్చి నరేష్ మీ పిల్లక పట్టుకోగానే రోజా గారు కూడా ఏమైపోద్దాం అనే అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు నరేష్ ఆ తర్వాత చాలా ఎపిసోడ్లో పట్టుకుని పిల్లక ఊపారు కదా, అంటే మరి భయపడతాడా లేకపోతే మీరు చనువిచ్చారు ఎలాగ అంత? నేనే చనువిచ్చారు, రే పట్టుకోరా అన్న. వాళ్ళ నరేష్ వాళ్ళ నాన్న కూడా భయపడ్డాడు. బుల్లెట్ భాస్కర్, నేను బుల్లెట్ భాస్కర్ అంటే నాకు చాలా ఇష్టం ఈ మధ్య కాలంలో. ఓకే, అంటే బుల్లెట్ భాస్కర్ నాకు పరిచయం లేదు. లాక్డౌన్ తర్వాత ఈ శ్రీభవం మీడియాలో ఉన్నప్పుడు బుల్లెట్ భాస్కర్ నా ఫోన్ నెంబర్ పట్టుకొని వచ్చాడు. ఓకే, అంతకుముందు బుల్లెట్ భాస్కర్ చూసేవాడిని యూట్యూబ్లో అప్పుడప్పుడు స్కిట్లు అవి పెద్దగా పట్టించుకునేవాడు, ఐపరాది వీడియోలు కొన్ని చూసి నవ్వేవాడు. బుల్లెట్ భాస్కర్ ఎప్పుడైతే పరిచయం వాడో నన్ను ఒక బాబాయిగా గురువుగా. ఎందుకంత మీరు నచ్చేశారు ఆయనకి బుల్లెట్ భాస్కర్కి? అంటే తను ఏమంటాడంటే లాక్డౌన్ టైంలో మీరు చేసిన సేవ అది బాగా నచ్చింది. ఎప్పుడెప్పుడు మీరు వీడియోలు పెడతారా, నిద్ర కూడా పెట్టేది కాదు. తర్వాత మీలో కొన్ని కోణాలు డిఫరెంట్ యాంగిల్లో ఆర్టిస్ట్ ఉన్నాడని నేను అర్థం చేసుకున్నాను. ఓకే, మీరైతే ఒక్క షో చేయండి చాలు, మీ మంచితనానికి అన్నగారు ఒక 25 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, 1 కోటి రూపాయలు ఇల్లు ఉండాలి, ఒక 25 లక్షలు కారు ఉండాలి. అదే కదమ్మా ఆయన అనేది. మొన్న కూడా నాకు హెల్ప్ కావాలంటే 6000 5000 ఇచ్చాడు కదా. మీ కింద చేసిన వాళ్ళు కట్టేసుకున్నారు, మీరు ఎంత ఎలా ఉంటే మాకే జాలేస్తుంది సార్, మీరు పైకి రావాలని తీసుకొస్తారు. జబర్దస్త్ లో వద్దన్నారు నన్ను, వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోలేదు, ఆయన వేసుకుంటే మళ్ళా ఎటు పడితే తిడతాడు, వద్దు అనేసి అంటే లేదు, రాకేష్ మాస్టర్ వల్ల ఏ పొరపాటు రాదు, నాది హామీ, నాది హామీ అని అన్నారు. నాకు అది కూడా చెప్పలే, నాకు అప్పారావు గారు చెప్పారు. జబర్దస్త్ అప్పారావు గారు, గురువు గారు మీ మంచితనం మాకు తెలుసు, మీరు ఇంకా సినిమా యాక్టర్లను మాత్రం ఏకిపారేస్తారు కదా, దానికి ఇక్కడ ఏమైనా ఏకిపారేస్తాడేమో అనేసి వద్దన్నారు. బుల్లెట్ భాస్కర్ తీసుకున్నాడు పనే, శ్రద్ధ తీసుకున్నాడు అని అన్నాడు. అప్పుడు నేను భాస్కర్ని అడిగాను, తమ్ముడు గారు ఏంటి అంటే అన్న మీకు ఎందుకు చెప్పాలి అవన్నీ అనేసి. అయితే ఈ పట్టుకుని పిల్లక పట్టుకుని ఊపడం అన్నీ మీరే ఇచ్చింది? నేను ఇచ్చా నరేష్ గారిని, అరే పట్టుకోరా అన్న. భయపడ్డాడు మరి వాడికి? ఇప్పుడు భయం భయమే కదా నా వయసుకి. బాగానే ఉంటాం ఫ్రెండ్లీగా అంత, నేను నరేష్ అప్పారావు గారు అంత బుల్లెట్ భాస్కర్ టీం మిగతా వాళ్ళు కూడా కలుస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ, లైక్ షేర్ అండ్ కమెంట్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.